టీమిండియా విదేశాల్లో టెస్ట్ సిరీస్ లను గెలవాలంటే మానసికంగా దృఢంగా తయారు కావాలని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆడమ్ గిల్ క్రిస్ట్ చెప్పుకొచ్చారు ప్రస్తుతం భారత జట్టులో నాణ్యమైన బ్యాట్స్మెన్లతో పాటు బలమైన బౌలింగ్ లైనప్ కలిగి ఉందని గిల్ క్రిస్ట్ పేర్కొన్నారు కానీ విదేశాల్లో మ్యాచ్లకు వచ్చేసరికి భారత జట్టు మానసిక స్థైర్యాన్ని కోల్పోతుందని బెంగళూరులో ఓ క్రికెట్ మ్యాచ్ ఆడేందుకు వచ్చిన ఆడమ్ గిల్ క్రిస్ట్ పేర్కొన్నారు అదే సమయంలో భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ పై కూడా గిల్ క్రిస్ట్ ప్రశంసలు కురిపించారు విదేశీ సిరీస్ లు సవాల్ తో కూడుకున్నవే భారత జట్టు బౌలింగ్ యూనిట్ బ్యాటింగ్ విభాగం చాలా పటిష్టంగా ఉంది విరాట్ కోహ్లీ వంటి ప్రపంచ అత్యుత్తమ భారత జట్టులో విదేశాల్లో సిరీస్ లను గెలిచే సత్తా జట్టుకి ఉంది కాకపోతే ఇక్కడ తగినంత మానసిక దృఢత్వం కావాలి అని గిల్ క్రిస్ట్ పేర్కొన్నారు మరోవైపు ఇంగ్లాండ్ తో జరిగిన ఐదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ను ఒకటి మూడు తో టీమిండియా కోల్పోవడంపై మాట్లాడేందుకు ఈ సిరీస్ లైవ్ ను తాను చూడలేదని కేవలం హైలైట్స్ మాత్రమే చూశానని తెలిపారు దీంతో సిరీస్ లో కోహ్లీ సేన మొత్తం ప్రదర్శనపై మెంట్ చేయడం సరైంది కాదని గిల్లీ తెలిపారు భారత జట్టు చిరస్మరణీయమైన విజయాలు సాధించడంలో కెప్టెన్ కోహ్లీ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడని గిల్ క్రిస్ట్ ప్రశంసల వర్షం కురిపించారు జట్టును సానుకూల ధోరణితో కోహ్లీ నడిపించే తీరు అద్భుతంగా ఉందని చెప్పారు తనకు కోహ్లీలో నచ్చేది అతని దూకుడేనని గిల్ క్రిస్ట్ ఈ సందర్భంగా పేర్కొన్నారు ఈ ఏడాది నవంబర్ లో కోహ్లీ సేన ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్న సంగతి తెలిసిందే ఈ పర్యటనలో భాగంగా ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టుతో నాలుగు టెస్ట్లు మూడు టీ ట్వంటీలు మూడు వన్డేలు ఆడనుంది ప్రస్తుతం జరుగుతున్న ఇంగ్లాండ్ సిరీస్ లో కోహ్లీ అద్భుతమైన ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే ఓవెల్ వేదికగా జరుగుతున్న ఐదో టెస్ట్ లో మూడో రోజైన ఆదివారం భారత్ తొలి ఇన్నింగ్స్ లో తొంభై ఐదు ఓవర్లలో రెండు వందల తొంభై రెండు పరుగుల వద్ద ఆల్అౌట్ అయింది దీంతో ఆతిథ్య జట్టుకు కేవలం నలభై పరుగుల ఆధిక్యమే లభించింది ఆండ్రసన్ స్టోక్స్ మొయినాలి తలా రెండు వికెట్లు తీశారు అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లాండ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి నలభై మూడు ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి నూట పద్నాలుగు పరుగులు చేసింది